కోడుకు సంబంధించి సంబంధం ఉందన్న ఆధారం కూడా సమర్పిస్తారా? ఇప్పుడు మీడియా ముందు మాట్లాడితే మీరే పంచాయతీ పెడతారు, నువ్వు ఎట్లా మాట్లాడతావు, నువ్వు ఎట్లా పంచాయతీ కాదు, మీరు ఏదైనా తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు కదా. నేను హైకోర్టులో రిట్ పిటిషన్ ఫైల్ చేసిన రోజు నా దగ్గర ఉన్నటువంటి సాక్ష్యాలు ఆధారాలు ఈ కేసు సెన్సిటివిటీని అంతా కూడా గౌరవ న్యాయమూర్తి గారి దృష్టికి తీసుకుపోయి అవసరమైతే విత్ ఇన్ ద ఫోర్ వాల్స్ ఆర్గ్యుమెంట్ చెప్పడానికి అవకాశం ఏమైనా అడిగి చెప్పిన తర్వాత వారు తీసుకున్నటువంటి నిర్ణయానికి నేను కట్టుబడి. రఘునందన్ గారి దగ్గర నిజంగా ఆధారాలు ఉన్నాయా, ఆధారాలు ఉన్నాయని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఎవరైనా? ఇట్లా రెచ్చగొట్టే డీసీపీ గారు ఒక వీడియో బయట పెట్టించుకున్నారు, ఇబ్బందులు పెడతారు. నేను ఇన్ని ప్రశ్నలు రేజ్ చేసిన కళ్యాణ్ గారు, ఈ చర్చ చూస్తే పోలీస్ అధికారులు వాళ్ళ గుండె మీద వాళ్లే చేసుకుని ఇన్వెస్టిగేషన్ ఏం చేయాలో వాళ్ళకి అర్థం కావాలి. రేపు రఘునందన్ రావు కోర్టులో ఏం ఆర్గ్యుమెంట్ చెప్పబోతున్నాడో వాళ్ళకి అర్థం కావాలి. బర్త్ సర్టిఫికేట్ లో ఒకసారి స్క్రూటినీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. మేజర్లని మైనర్లని మనం తప్పు చేసి చూపెట్టినాం, మళ్ళీ ఇది ఇంకొక ఘోరమైన తప్పిదమైతుందని చెప్పి ఇంకొకసారి రీఇన్వెస్టిగేషన్ చేసుకోవడానికి అవకాశం ఇస్తున్న వాళ్ళకి, చేసుకోలేదనుకో బరాబరి చెప్తా అన్న. ఎందుకు చెప్పాను, ప్రపంచం అంతా చూసినప్పుడు మాట్లాడినండి, నేనేం గదిలోకి నాలుగు గోళ్ల మధ్య తలుపులు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒక్క ఆధారం ఇస్తేనే ఇంత గందరగోళం చేసి ఇంత కాంగ్రెస్ ఏదో నా మీద దాడి పోలీసు లేదా కేసులు చేస్తా ఉన్నారు కదా. ఇంకా మిగతా సంఘటనలు వచ్చి మిగతా చర్చ జరిగి రేపు కోర్టు దాన్ని సుమోటోగానో లేకపోతే రఘునందన్ రావు ఇచ్చిన పిటిషన్ మీద ఎంక్వైరీ స్టార్ట్ అయింది అనుకోండి, అప్పుడు మీ దృష్టికి వస్తే ప్రపంచం దృష్టికి వస్తాయి కదా అన్ని ఆధారాలు. వాస్తవానికి అంటే ఈ పబ్బు వ్యవహారం గానీ మైనర్ రేపు వ్యవహారం గానీ దీనిపైన టీఆర్ఎస్ పై దాడి చేయాల్సిన కాంగ్రెస్ రఘునందన్ మీద ఎందుకు చేసింది అనుకుంటున్నారు మీరు? ఇందాక మీరు ఏదో అన్నారు కదా, ఏదో వ్యక్తిగత ప్రతిష్టను పెంచుకుంటేందుకు రఘునందన్ చేసుకున్నాడు. అందులో ఏముంది కళ్యాణ్ గారు, వ్యక్తిగత ప్రతిష్ట ఏముంది? అంటే బీజేపీలో మీ వ్యక్తిగత ప్రతిష్ట పెరిగితే కాంగ్రెస్ కు వచ్చే అంటే కాంగ్రెస్ ఈ మొత్తం సంఘటనలో పిసిసి ప్రెసిడెంట్ గారు ఈ సంఘటన జరిగినప్పుడు ఈ దేశంలో లేరు, వాళ్ళ పార్టీ సరిగా రెస్పాండ్ కాలేదు, వాళ్ళ పార్టీకి మైలేజ్ రాలేదు, వాళ్ళ పార్టీ ప్రజల దృష్టి లోపల జీరో అయింది ఈ సంఘటన విషయంలో. దానిలోంచి బయటపడడానికి భారతీయ జనతా పార్టీకి వచ్చిన మైలేజ్ ని డామేజ్ చేసినందుకు ఒక గీతను దుడిపకుండా పక్కన ఒక పెద్ద గీత గీద్దామని నా మీద ఏదో ఎఫ్ఐఆర్ అయిపోయిందని సాయంత్రమే రఘునందన్ ఉరిదీస్తాడని ఒకడు, రేపు ఎమ్మెల్యే పదవి పోతుందని ఒకడు సోషల్ మీడియాలో పెట్టుకుని మానసిక ఆనందం తప్పితే కళ్యాణ్ గారు ఏముంటది అందులో? నేనేమైనా తప్పు చేసినా సోషల్ మీడియాలో కొందరు మిమ్మల్ని వకీల్ సాబ్ అని రామ్ గోపాల్ వర్మ నిజాయితీకి మారు పేరు రఘునందన్ సందర్భాలు. నేనేమంటున్నా, ప్రతి వ్యక్తికి తన భావ వ్యక్తీకరణ చేసేటువంటి స్వేచ్ఛ ఉంటుంది. నా మీద కాంగ్రెస్ వాళ్ళు ఆరోపణ చేస్తే నేను ఎవరిని తప్పు పట్టలేదు, వాళ్ళు కంప్లైంట్ ఇస్తే నేను తప్పు పట్టలేదు అన్న. నువ్వు ఎందుకు కంప్లైంట్ ఇచ్చినావు, నేను ఈ రోజు దాకా వకీల్కి ఫోన్ చేసి అడగలేదు. లెట్ ద ఇన్వెస్టిగేషన్ గో ఆన్, ప్రజలకు కూడా తెలియాలి సార్ ఏవి పాలు ఏవి నీళ్ళనే తెలియాలని నేను కోరుకుంటున్నాను. రఘునందన్ రావు తప్పు చేయలేదు ఇట్లా చేయొచ్చు అని రేపు రఘునందన్ రావు కేసు సుప్రీంకోర్టు దాకపోతుంది, అదే సుప్రీంకోర్టు భారత సర్వోన్నత న్యాయస్థానం చెప్తుంది. ఆ రోజు రేపు ఇట్లాంటి సంఘటనలు ఏమైనా జరిగినప్పుడు మరికొంత మైనర్ బాలిక రేప్ ఘటనకు సంబంధించి సుప్రీంకోర్టు వరకు వెళ్తారు పోదని ఎందుకు అనుకుంటున్నారు? 100కి 100% ఈ కేసు సుప్రీంకోర్టు దాకపోతే సతీష్ గారు గుర్తుపెట్టుకోండి, ఈ ఇన్వెస్టిగేషన్ లో లాక్యునస్ మీద పోవచ్చు, ఈ కేసు జడ్జిమెంట్ మీద పోవచ్చు భవిష్యత్తులో. నేను సిపిఆర్ చెప్పినట్టు నేను చెప్తాను, 20 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది, 5 ఏళ్ళు జైలు శిక్ష పడుతుంది. ఐ డోంట్ ఐఎమ్ నాట్ గివింగ్ ద జడ్జిమెంట్. అనుమానం మీకుంటే హైకోర్టుకు పోతాను, హైకోర్టు పోయినాక పోలీసు వాళ్ళు సుప్రీంకోర్టు పోతారు, సుప్రీంకోర్టులో పోలీసు వాళ్ళు పోతారు, నేను పోతాను. 100కి 100% ఈ కేసు తెలంగాణ రాష్ట్ర పోలీసులు చేసిన ఇన్వెస్టిగేషన్ లోపల జ్యుడిషియరీలో ఒక సంచలనమైనటువంటి కేసుగా భవిష్యత్తులో. అంటే ఇప్పుడు మైనర్ బాలిక రేప్ కేసులో రఘునందన్ రావు నిజాయితీగా ఉన్నాడని ఆర్జీవీ కామెంట్ చేశాడు, ఆర్జీవీకి మీకేంటి అసలు సంబంధం? నాకు ఆర్జీవ్ గారితో ఏం సంబంధం లేదు, నేనేం సినిమా నటుని కాదు, నాకు ఆర్జీవ్ గారితో ఏం వ్యక్తిగతమైనటువంటి సంబంధాలు ఏం లేవు సార్. మరి ఎందుకు ఇమేజ్ ఉంది మీకు అంత స్పందించారు? ఇప్పుడు మంచిని మంచిని కాదన్న, మంచిని మంచి అనే మనసు నీకు లేక ఆయనకుంటే నువ్వు ఆయన ఎట్లా తప్పు పడతావు? నువ్వు కూడా ట్వీట్ చేయి, నేను చేసింది తప్ప పట్టట్లేదు, నేను చేసింది తప్ప అయితే నువ్వు తప్పని ట్వీట్ చేయి, మంచి అయితే మంచిని ట్వీట్ చేయి. రామ్ గోపాల్ వర్మ గారు మంచిని ట్వీట్ చేసిరు, కళ్యాణ్ గారికి చెడు అనిపించింది చెడని ట్వీట్ చేయన్న. అరే ఇప్పుడు కేటీఆర్ గారు నిన్న సిబిఐ గురించి, ఈడీ గురించి, ఎన్ఫోర్స్మెంట్ గురించి సందర్భం లేకుండా ట్వీట్ చేసుకున్నారు, ఏముందన్న నిన్న? నిన్న కొత్తగా సిబిఐ ఎందుకు వచ్చింది? బీజేపీ వాళ్ళంతా సత్యహరిచంద్రను వారసులా అని అడుగుతున్నారు. ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీల పేర్లు ఎందుకు తీసుకుంటున్నారు కేటీఆర్ గారు? రఘునందన్ గారు నిజంగా కూడా దేశవ్యాప్తంగా ఎక్కడ బీజేపీని ప్రశ్నిస్తే వాళ్ళపై ఈడీలు సిబిఐలను దింపుతున్నారు, ఇక్కడ కూడా కేసీఆర్ పై దింపుతారనే ప్రచారం జరుగుతుంది. మీ అధ్యక్షుడు
కేసీఆర్ ను రేపు అరెస్ట్ చేస్తాం మాప అరెస్ట్ చేస్తాం అని రెండేళ్ల నుంచి చెప్తున్నారు. ఈ ప్రశ్న బీజేపీ నాయకుడు మీరు ఈ ప్రశ్న నన్ను అడిగే బదులు బీజేపీ నాయకుడు సిబిఐ ను ఈడీ ను అడిగితే బీజేపీ నాయకుడు నూటికి నూరు కేటీఆర్ ట్వీట్ చేసింది బీజేపీ మీద ఆ పార్టీని సంబంధించింది. నేను చెప్పనియాలి, నేను సిబిఐ చీఫ్ ని కాదు, సిబిఐ చీఫ్ ని నియమించే అధికారం నాకు లేదు. ఈడీ ఇట్లా ఇన్వెస్టిగేషన్ చేయాలే చేయాలని చెప్పే అధికారం లేదు. భారతీయ జనతా పార్టీ సిబిఐ చీఫ్ ని అరే అన్న చెప్పని దండం పెడతా. భారతీయ జనతా పార్టీ సిబిఐ చీఫ్ నియమించదు. భారత ప్రధానమంత్రి, భారతదేశ ప్రతిపక్ష నాయకుడు, భారత సుప్రీంకోర్టులో ఉండేటువంటి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, ముగ్గురుతో కూడినటువంటి కమిటీ, వాళ్ళ ముందుకు వచ్చినటువంటి మూడు పేర్లకి వెళ్ళి ఒక పేరును సజెస్ట్ చేస్తే వారు సిబిఐ చీఫ్ అవుతారు, సుప్రీంకోర్టు చీఫ్ అవుతారు. ఎందుకన్నా లేదు, రెండోది మీరు చాలా సందర్భాలు ఇక్కడ డిబేట్స్ లోనే చెప్పారు కేసీఆర్ విల్ ఫేస్ ద సౌండ్ ద మ్యూజిక్ అని. తప్పకుండా కేసీఆర్ గారి మీద సిబిఐ కొన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనేది నేను చెప్తలేను, యూపీఐఎంలో నుంచి కాంగ్రెస్ పెద్దలు చెప్తా ఉన్నారు. కాకపోతే మన దేశ దౌర్భాగ్యం ఏంటంటే సిబిఐ ఇన్వెస్టిగేషన్స్ 15 ఏళ్ళు సాగుతాయి. ఇది దురదృష్టకరం. చాలా సార్లు సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు కూడా సిబిఐ తన పద్ధతి మార్చుకోవాలని చెప్పిండ్రు. జయలలిత కేసు కూడా మీకు గుర్తుంది, నాకు గుర్తుంది. కేసు ఇన్వెస్టిగేషన్ అయ్యి ట్రయల్ అయ్యి ఛార్జ్షీట్ వేసి కొనసాగించేసరికి 18 ఏళ్ళు పట్టింది సార్. 18 ఏళ్ళు సాగినటువంటి జయలలిత కేసు 18 నెలల్లో కొట్టేసింది మళ్ళీ ఇంకో కోర్టు. బీజేపీ నేతలు పదే పదే ఇంకా కేసీఆర్ జైలుకి వెళ్ళడం ఖాయం, కుటుంబం జైలుకి వెళ్ళడం ఖాయం, ఏంటి వేగ్గా మాట్లాడుతున్నారా? లేదు, వాళ్ళ దగ్గర సాక్ష్యాధారాలు ఉండుంటాయి, ఉన్న తర్వాతనే మాట్లాడతారు. బాధ్యత గల స్థానంలో 3 సంవత్సరాల నుంచి మాట్లాడుతున్నారు కానీ సాక్ష్యాధారాలు బయట పెట్టచ్చు కదా. అవినీతి చర్చకు పెట్టరు అన్న, అవి సిబిఐకో ఈడీకో ఇచ్చి ఉంటారు, దాని మీదనే ఇన్వెస్టిగేషన్ జరుగుతుంటది. వాళ్ళు రేపో మాపో వస్తారు కాబట్టి ఇప్పుడే పెద్దగా ఎడదామని కేటీఆర్ గారు పెద్ద పెడుతున్నారు. 100% జరుగుతుంది. ఎన్నికల ముందు సరిగ్గా అరెస్ట్ చేసి లాభం పొందాలి బీజేపీ అని చూస్తుందా అన్న? నువ్వు ఒక మాట చెప్పు, ఎన్నికల ముందు కేసీఆర్ ని అరెస్ట్ చేస్తే మాకు లాభం అవుతుందా కేసీఆర్ కు లాభం అవుతుందా? సింపతితో సింపతి తోటి ప్రజలు ఓట్లు వేస్తారు, నువ్వు అర్థం చేసుకో. మేము ఆ సింపతిని కేసీఆర్ గారికి ఎట్లా ఇస్తాం? ఏడాదికి లేవు అంటున్నా, ఎవరు చెప్పారు? నేను ఎందుకు చెప్తున్నాను? ఎలక్షన్ల ముందు అరెస్ట్ చేయరు అంటున్నారు. ఏడాది నెల తర్వాత ఉన్నాయన్న ఎలక్షన్లు. ఇప్పుడు రేపు అరెస్ట్ కావచ్చు, ఎల్లుండి అరెస్ట్ కావచ్చు. సిబిఐ సాక్ష్యాధారాలు అయిపోతే రేపే వచ్చి తీసుకుపోవచ్చు, ఈ రోజు కూడా తీసుకుపోవచ్చు. రఘునందన్ గారి వాగ్దాటి మళ్ళొక్కసారి కనిపించింది, వాక్ చాతుర్యం కూడా. తెలంగాణ పోలీసుల వెనుక రాష్ట్ర ప్రభుత్వం ఉంది కాబట్టి వీళ్ళు పోలీసులు ఇట్లా చేస్తున్నారంటారు. సిబిఐ ఈడీ అనుక మాత్రం కేంద్ర ప్రభుత్వం లేదు, మాకు సంబంధం లేదంట. నియామకం ఒక ప్రధానమంత్రి గారు చేయరు, పోలీసుల నియామకం కూడా కేసీఆర్ చేయరు, రాష్ట్ర ప్రభుత్వం చేయదు, ఐపీఎస్ అధికారులను కూడా కేంద్రం చేస్తుంది. అమీన్ సాబ్ పోస్టింగ్ కావాలంటే ఎమ్మెల్యే సాబ్ ఉత్తరం కావాలి, సిఐ సాబ్ డిఎస్పీ సాబ్ పోస్టింగ్ కావాలంటే జిల్లా మంత్రి ఉత్తరం కావాలి. ఇది కాదని చెప్పుర్రి, నేను ఇంత ఓపెన్ చెప్తున్నా కదా. అమీన్ సాబ్ పోస్టింగ్ కావాలంటే లోకల్ ఎమ్మెల్యే కాన్సెంట్ కావాలి, ఎక్సెప్ట్ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కాదు, పాలకపక్ష ఎమ్మెల్యేల కాన్సెంట్ కావాలి. సిఐలు డిఎస్పీలు ఖచ్చితంగా ఆ జిల్లా మంత్రి చెప్పాలి. ఇవన్నీ జగమెరిగిన సత్యం అన్న. ఈ రాష్ట్రం సంగతి చెప్తున్న కళ్యాణ్ గారు నేను పక్క రాష్ట్రం ఎమ్మెల్యేను కాదు, ఈ రాష్ట్రం ఎమ్మెల్యేను. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల మీద మాత్రమే మాట్లాడుతున్నాను నేను. పక్క రాష్ట్రంలో ఏం జరుగుతుందని పక్క రాష్ట్రంలో ఉండే ప్రతిపక్షాలు మాట్లాడతాయన్నా? నన్ను ఎందుకు అడుగుతారు మీరు? ఏ రాష్ట్రానికి రాష్ట్రానికి ప్రతిపక్షం ఉంటది కదా, ఉండరా ప్రతిపక్షం? మేము ఇక్కడ ప్రతిపక్షం కాబట్టి ఇక్కడ ప్రశ్నిస్తా ఉన్నాం. ఓకే, అంటే దేశంలో ఈడీ సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థలు నిష్పక్షపాతంగా చాలా నిజాయితీకి పనిచేస్తున్నాయని మీరు సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇప్పుడు బీజేపీ రిక్రూట్ చేస్తుంది అనేటువంటి అభిప్రాయం నుంచి దయచేసి మీరు బయటికి రండి, దేశ ప్రజల్ని బయటికి తీసుకురండి. రిక్రూట్మెంట్ ఈజ్ నాట్ డన్ బై ద ప్రైమ్ మినిస్టర్ అలోన్. ఓకేనా? సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గారు, ప్రతిపక్ష నేత, ప్రధానమంత్రి, ముగ్గురుతో ఉన్న కమిటీ చేస్తుంది. ఆ తర్వాత ఆ కుర్చీలకు వచ్చిన వాళ్ళు మేము చెప్పినట్టు ఇంటారని మీరు అనుకోవడం తప్పు. వాళ్ళు సీనియర్ అధికారులు, వాళ్ళ నిజాయితీని, వాళ్ళ నిబద్ధతను గుర్తించిన తర్వాత కాంగ్రెస్ హయాంలో జరిగినటువంటి కేసులు చూడుర్రి, బీజేపీ హయాంలో జరుగుతున్న కేసులు చూడుర్రి. నిన్న కేటీఆర్ గారు ట్వీట్ చేసిన దాంట్లో వారు పొరపాటు పడినరు. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో కేంద్ర మంత్రి చేసిన ఆయన కర్ణాటక రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఒక గౌరవ ఎంపీ గారి మీద ఈడీ రైడ్ అయింది, సిబిఐ రైడ్ అయింది, కేసులు అయినాయి, జైలు కూడా పోయినారు. మీరంతా రోజు టీవీలలో చర్చలు పెట్టే ఉన్నావులో మా బీజేపీ ఎమ్మెల్యే జైలు పోయిండు, శిక్ష పడ్డది. మేము ఎక్కడ ఎవరిని ఇడిచిపెట్టమని అడుగుతలేము. నిన్న ఆక మొన్న రైతుల మీదకి కారు తీసుకుపోయిన కేసులో మా కేంద్ర మంత్రి కొడుకును అరెస్ట్ చేసినాం, జైలుకు పంపించినాం. మేము ఎక్కడ ఇన్వెస్టిగేషన్ తప్పు చేయండి. తెచ్చుకోవడానికి ఇప్పుడు మావోళ్ళు జైలు పోయినప్పుడు, భారతీయ జనతా పార్టీ జైలు పోయినప్పుడు, అరే నిన్న మా పార్టీకి సంబంధించినటువంటి ఇద్దరు ప్రవక్తలు తప్పు మాట్లాడినారని అనుకున్నప్పుడు, స్పోక్స్ పర్సన్స్ లోంచి ఒక పదం పొరపాటు దొరికిందని అనుకున్నప్పుడు మా పార్టీ చర్య తీసుకుంది, మా ఎమ్మెల్యేల మీద చర్య తీసుకున్నాం, మా ఎంపీల మీద చర్య తీసుకున్నాం, జైలు పోయినరు,
శిక్షలు పడుతున్నాయి. ఇంతకంటే నిష్పక్షపాతంగా ఎవరుంటారు? మీరు మా మీద ఎందుకు ఆరోపణలు చేస్తారు? టిఆర్ఎస్ పార్టీ చేస్తున్న పొరపాట్లను మేము ఎత్తి చూపితే మా మీద ఎందుకు ఆరోపణలు చేస్తారు? మేము ఉన్నావులో ఎవరిని రక్షించలేదు, రైతుల మీదకి కారమైనటువంటి కేసులో ఎవరిని రక్షించలేదు, కర్ణాటకలో ఒక కేంద్ర మంత్రి చేసిన ఆయన మీద సిబిఐ రెడ్కి వెనకాడలేదు, మేము తప్పు చేసిన వాళ్ళని ఎవరిని కాపాడినాము, టీవీలలో తప్పు మాట్లాడితే చర్య తీసుకున్నాము. ఉన్నప్పుడు ఆ వ్యవస్థలు నిష్పక్షపాతంగా పనిచేస్తున్నప్పుడు ఇక్కడ అవినీతి జరిగిందని గత 3 నెలలుగా ఆరోపణలు చేస్తున్నప్పుడు ఎందుకు ఎలాంటి చర్య ఏమీ లేదు? ఆరోపణ చేసినాం. రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గారు ఒక మాట అన్నారు, నేను కూడా కొంచెం హోంమంత్రి గారికి ఇచ్చిన, సిబిఐకి ఇచ్చిన సాక్ష్యాలు ఇచ్చిన, ఆధారాలు ఇచ్చిన. ఒకటే నిమిషం పట్టించుకోవడం అంటే ఏంటన్నా, ఈ దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ మీద మీకు గౌరవం ఉండాలి. పొద్దుగల కంప్లైంట్ ఇస్తే సాయంత్రం ఉరిదీయరు, ఎఫ్ఐఆర్ చేసినాక ఇన్వెస్టిగేషన్ చేయాలి. ఒక బాధ్యతాయుత స్థానంలో ఉన్న ఒక వ్యక్తిని అరెస్ట్ చేసే కంటే ముందు చాలా ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయాల్సి ఉంటుంది. సతీష్ గారు, టీవీ ట్రయల్, సినిమా ట్రయల్ ఉండదన్న, పొద్దుల మొదలెట్టి పొద్దుకు అయిపోదు, 3 గంటల సినిమా కాదన్న ఇది. లాలూ ప్రసాద్ యాదవ్ గారు ముఖ్యమంత్రి ఉంటే కేసు ఎన్ని రోజులు నడిచింది చూడండి మీరు, ఎందుకు అట్లా తొందరపడతారు? భారత ప్రజాస్వామ్యాన్ని, భారత న్యాయ వ్యవస్థను గౌరవించండి, సిస్టమ్ ని సిస్టమ్ ప్రకారం పనిచేసుకోవడానికి అవకాశం ఇవ్వండి. 100% కేసులు వేసిన వాళ్ళు, సాక్ష్యాలు ఇచ్చిన వాళ్ళు అందరికీ సిబిఐ ఈడీ జవాబుదారిగా పనిచేస్తుందని నేను కోరుకుంటా ఉన్నా, పనిచేయాలని వాళ్ళ తరఫున నేను వాదిస్తాను. తొందరపడుతున్నాం అంటున్నారు, మరి మీరు అంటలేనా? మీ పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షుడు అయినప్పటి నుంచి త్వరలో జైలుకి వెళ్తారు, త్వరలో జైలుకి వెళ్తారు అని అనటం ఆయన తొందరపడ్డం, మేము తొందరపడ్డం. బండి సంజయ్ గారు సాక్ష్యాలు ఆధారాలు లేకుండా బాధ్యత గల ఒక భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అట్లాంటి మాటలు మాట్లాడారని నేను అనుకోను. ఖచ్చితంగా వారు మాట్లాడినటువంటి మాట వెనకాల సాక్ష్యాలు ఉంటాయి, ఆధారాలు ఉంటాయి, అర్థం ఉంటుందని అనుకుంటున్నాను. తినబోతు రుచులు ఎందుకు? త్వరలోనే వారు చెప్పిన మాటలు నిజమైతాయని కావాలని కోరుకుందాం. కేంద్రం ప్రభుత్వ వైఖరికి నిరసనగా, రాష్ట్రాలకు జరుగుతున్న అన్యాయానికి నిరసనగా కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి అని ఒకటి పెడుతున్నారు, బీఆర్ఎస్. ఏంటి దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? బీజేపీకి వణుకు పుడుతుందా? ఈ వెల్కమ్ ఇట్. ఈ దేశంలో ఎన్ని కొత్త రాజకీయ పార్టీలు వచ్చినా, ఎంతమంది కొత్తగా ఎన్నికల సంఘం దగ్గర నమోదు చేసుకున్నా, మాకెవరికి ఎలాంటి అభ్యంతరం లేదు, మేము స్వాగతిస్తాం. ప్రజాస్వామ్యం పరిడవి వెళ్ళాలంటే ప్రతిపక్షం గట్టిగా ఉండాలని భారతీయ జనతా పార్టీ మేము కోరుకుంటాం. సో కాబట్టి కేసీఆర్ గారు టీఆర్ఎస్ ను పెడతారా, టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ చేస్తారా, బీఆర్ఎస్ కు విఆర్ఎస్ వస్తుందా, బీఆర్ఎస్ కూడా వాళ్ళు ఇష్టపడకపోతే ఆఖరికి ప్రజలు సిఆర్ఎస్ కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ కింద టీఆర్ఎస్ ని బీఆర్ఎస్ ని రెండింటిని బంగాళాఖాతంలో కలుపుతారా? వేచి చూడుర్రి. నా ఉద్దేశంలో టీఆర్ఎస్ కే ప్రజలు సిఆర్ఎస్ ఇవ్వాలనుకుంటున్నారు, ఇంకా బీఆర్ఎస్ ఎందుకన్నా? ఇంకా కంపల్సరీ రిటైర్మెంట్ స్కీమ్ అని ప్రభుత్వ ఉద్యోగులను ఎట్లయితే పనిచేయలేని, లేకపోతే అసమర్థుల్ని, లేకపోతే అవినీతి చేసిన ఇంటికి పంపిస్తుందో రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు, అట్లే తెలంగాణ ప్రజలు టీఆర్ఎస్ కి సిఆర్ఎస్ ఇస్తారు. అది ఎప్పుడు ఎన్నికలు వచ్చినా జరుగుతుంది. అందుకని ఇక టీఆర్ఎస్ పేరు తీసి వాళ్ళు బీఆర్ఎస్ పెట్టుకుంటే బీఆర్ఎస్ కూడా సిఆర్ఎస్ తప్పదు. ఊర్లు కూట రాయి తీయలేను, డేట్ల రాయి ఏంది ఇస్తాడు సార్? తెలంగాణను మంచిగా పాలించుకుని 10 జిల్లాలంటే పాలించలేరు. గత ఎన్నికల్లో గుజరాత్ మోడల్ అని అధికారంలోకి వచ్చారు, కానీ ఈసారి తెలంగాణ మోడల్ అన్న అంశాన్ని దేశవ్యాప్తంగా వ్యాప్తిలో తేవడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారు. భారతీయ జనతా పార్టీ 4 దశాబ్దాల పోరాటం, 4 దశాబ్దాల పోరాటం. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మాకు చరిత్ర ఉంది, ప్రతి బూతులో మా నాయకుడు ఉన్నాడు, కార్యకర్త ఉన్నాడు. మీకు ఈ 10 జిల్లాల దాటి అవతలకి అయితే మీకున్నది ఎవరు చెప్పన్నా? మన జిల్లాలు ఎంత, మన రాష్ట్రం ఎంత, టెక్నికల్ గా మనకున్నటువంటి పార్లమెంట్ సభ్యులు ఎంత, ఈ దేశంలో ఉండేటువంటి పార్లమెంట్ సభ్యుల సంఖ్య ఎంత, మీరు ఎట్లా కొట్లాడగలుగుతారు? అందుకనే వారు టీఆర్ఎస్ కి బీఆర్ఎస్ గా మార్చుకోవాలనుకుంటే మేము స్వాగతిస్తాం సతీష్ గారు. కొత్త ఇంకో కొత్త పార్టీ వస్తుంది,